పాటుపడి కన్సాలిడేట్ చేసుకుంటే గెలుస్తాం, జనం ఓటైతే గెలుస్తాం. చంద్రబాబు మొత్తం చేయగలిగితే ఆయన చెప్పినట్టు మన వైసీపీ ఎందుకు గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు ఎందుకు కోల్పోతాం, ఆయనకి అంత శక్తి లేదు. ఇవన్నీ కూడా కొన్ని వార్తాపత్రికలో కొన్ని టీవీ ఛానల్స్ మా కులానికి చెందిన మా సమాజం వాళ్ళందరూ పాపం ఈయన మాటలు నమ్మి మోసపోయేవాళ్ళు. వాళ్ళు పదే పదే మోసపోతారే ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు మోసపోయినా కూడా పర్వాలేదు, మనాడేగా ఏదో ఒకటి చేస్తే చేసేది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకుంటారు. వాళ్ళందరితో ప్రచారం చేయించుకోవడం తప్పితే ఇక్కడ ప్రజలు ఓడించాలి, మమ్మల్ని గెలిపించాలన్నా ఇక్కడ ప్రజలే గెలిపించాలి. వాళ్ళు ఇష్టం ఉంటే గెలిపిస్తారు, లేకపోతే లేదు. అంతేగాని చంద్రబాబు నాయుడు మమ్మల్ని పీకేది ఏం లేదు. ముందు కుప్పంలో ఆయన గెలవమనండి. వార్డులు ఓడిపోయాడు, ఎంపీటీసీలు ఓడిపోయాడు, సర్పంచులు ఓడిపోయాడు, కారు మున్సిపాలిటీ ఓడిపోయాడు, తండ్రి కొడుకు వార్డులు మొత్తం తిరిగారు, అయినా ఓడిపోయారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు. అతని కుప్పంలో ఇతను మంగళగిరిలో గెలవమనండి. నేను నా నేను గుడివాడ గన్నవరపు మేము పోటీ చేస్తాం. మేము కాన్స్టిట్యున్సీ వదిలి పారిపోవట్లేదుగా. చంద్రగిరి నుంచి చంద్రబాబు పారిపోయి 85లో పారిపోయాడు. 1983-85 మధ్యలో ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. అక్కడ బోర్డు కూడా పెట్టి ఉంచారు చంద్రగిరిలో, ఈ మనిషి తప్పిపోయాడు అని. వెళ్ళి కుప్పంలో తేలాడు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా కోసాలు కదిలిపోయినాయి. ఆయన ఆయన కొడుకు ముందు కుప్పంలో మంగళగిరిలోకి వెళితే తర్వాత మిగిలిన ఆయన మీద మంగం చేపదారు. ఈ ఉడతూపులకి, ఈ పిల్లి చేపాలకి, ఈ మంగం చేపదారికి, వీటన్నిటికీ మా బొచ్చు కూడా ఉడదు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే 108 కానీ ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఎవరో చేయలేదో ఆలోచించలేదని చెప్పగలుగుతాం. ఈరోజున కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకొని రామారావు గారు చేసినటువంటివో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పైనీర్ కింద తీసుకొని చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేసింది. ఈయన చేసిన దాంట్లో ఒక్కటైనా వేరే రాష్ట్రంలో అమలు చేయటం కానీ దేశం మొత్తంలో అమలు చేయటం కానీ ఎవరన్నా శభాశబ్దంగా ఉందా? ఎవడకాడు సొగుజు మంత్రమాట, అట్లాగే ఎవరికైనా తొడలు కొట్టుకోవటం, ఏంటి ఏగల మీద యుద్ధం, దోమల మీద దండయాత్ర, ఆనందపు ఆదివారం, శుభ శనివారం, ఇది ప్రోగ్రాం. ఏం చేసాము? అమరావతి కట్టావా? కట్టావా? పేపర్లో కట్టాము, గ్రాఫిక్స్ చూపెట్టాము. పోలవరం కట్టావా? పాటలు పాడించాం, పులిహోర పెట్టాం, భోజనాలు పెట్టాం, బస్సులు వేసాం, అనేక మందితో జాతరలు పెట్టాం. గవర్నమెంట్ అయిపోయే వాటికి 70% 80% పోలవరం కట్టేసామని చెప్పాం, అన్నీ రిలీజ్ చేసాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటే టెక్నికల్ ఫాల్ట్తో అది ఇంకా బేస్ లెవెల్లోనే ఉంది. ఇప్పుడు అంటారు మీరు కట్టలేదంటారు. ముందు పరిపాలించినాడు 80% కట్టి ఉంటే, అయిపోయి ఉంటే వెనకొచ్చినట్టు తగ్గిస్తాడు దాన్ని, ఇంకా పెరుగుతుంది కానీ. ఇది ఎట్లా ఉంటుందంటే ఓ తోడేరు నక్క ఒక కాలంలో నీళ్ళు తాగుతూ ఉంటాయి, కింద ఒక మేక తాగుతూ ఉంటాయి, లేకపోతే ఒక ఆవు పిల్ల, ఈ రెండు పైన నీళ్లు తాగితే కింద ఉన్న ఆవు పిల్లని నీళ్ళని మూలాలు కలుషితం అయిపోతున్నాయండి. ఏమంటుంది మీ వైపు నుంచి కదా నీళ్ళు వచ్చేది, ఇది డౌన్ స్ట్రీమ్ కదా నన్ను అంటారేట, అయితే మేము చేసి ఉంటుంది ఇంగురికంటే. అట్లా పోలవరం నిజంగా 80% చంద్రబాబు నాయుడు గారు కట్టుండి జయము జయం చంద్రన్న అనే పాట నిజమై ఉంటే ఈరోజు మళ్ళీ వెనక్కి ఎట్లా వస్తుంది? కట్టేసింది వెనక్కి ఎట్లా వస్తుంది? ఎట్లా తగ్గిపోతుంది హైట్? అవునా కదా, ఇది ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నాడు, ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవరికైనా అర్థం. దీనికి చదువు కూడా అవసరం, ఇంగిత జ్ఞానం ఉంటే సార్. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది యాంటీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద ఫామ్ అవటం రామారావు గారి అభిమానులు, జనతా పార్టీ వాళ్ళు, లోక్దళ్ వాళ్ళు, కృషికార్ లోక్దళ్ వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక దీంట్లోకి వచ్చి 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీకి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ ఏమయ్యారు? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు. కొంతమంది బీజేపీ పార్టీలో చేరిపోయారు, ఏకంగా బీజేపీ పార్టీకి పార్టీలో ఈ పార్టీని కలిపేశారు పార్లమెంటరీ శాసనసభాపక్షాన్ని. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వీళ్ళందరినీ ఎవరు చేర్చారు? పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, హలో హాయ్ అని మాట్లాడుకుంటున్నారు. కార్యకర్తలు ఏమయ్యారు? తెలుగుదేశం కార్యకర్తలు చల్లా చెదరైపోయి దిక్కు దివాణం లేక హలో లక్ష్మణ, హలో రామచంద్ర అని తిరుగుతున్నారు. నేను వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇంకా మాటమాటికి ఏ మాటలు ఇవ్వకుండా మోసపోతారు. ఆయన నోటితో ఆయన చివరే మిగిలాడినాడు. సరే నేను అన్నాను అనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోర్ నేడుస్తాడు.
నన్ను చివరి ఎన్నికలు అన్నాడు వంశీ అది. ఆయన చెబితేనేమో సంసారం, మేము చెబితే వ్యభిచారం. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలని ప్రజలకు మంచి చేయాలని కోరుకోం. అధికారంలో రాకపోతే నేను కాడిపారేస్తానంట, కరెక్టా? అట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినాయి, ఎక్కడ అధికారంలోకి వచ్చినాయి, ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినాయి, వాళ్ళ సమస్యల మీద ఆపేశారా పోరాటం చేయటం? బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయకుండా వాళ్ళ స్థాయికి వచ్చారా? ఎన్నికల్లో ఓడిపోయారని షెడ్యూల్ మూసేశారా? లేకపోతే ఒకప్పుడు ఉత్కృష్టంగా బతికిన కాంగ్రెస్ పార్టీ వాడు ఏమైంది, వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయట్లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే గొప్ప, లేదా మంచి, లేకపోతే కాడి పారేసిపోతా అంటాం అనేది, ఇది అంటే ఒక పొలిటికల్ లీడరు ఆయన స్థాయి వాడు, ఆయన వయసు ఉన్నవాడు ఇంగి జ్ఞానంతో మాట్లాడే మాటలు కాదు. ఆయన ఏంటంటే ఉన్నటువంటి బీపీ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది. నాకు 75 ఏళ్ళు, నా మిత్రుడు కొడుకు చేతిలో నేను ఓడిపోయాను, నా కొడుకేమో ఇట్లా ఎందుకు పనికిమాలని ఉత్తత పుత్రుడు అయ్యాడు అని ఆయన రాజకీయ వారసత్వాన్ని అందించలేకపోతున్నాననే కడుపు మంట, దొంగత, ఆవేశం, ఆక్రోశం, దీంట్లో నుంచి పుట్టిన మాటలు ఇవ్వాలి. మన విజయవాడ గుంటూరు కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? కరెక్ట్గా ప్రచారానికి వచ్చి మీ వెళ్ళవాడ గుంటూరు వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అన్నం తింటలేదు, మీకు సిగ్గుచారం అంటే మీరు ఎవరు వైసీపీ గారు మీరు కానీ వేశారంటే నేను అమరావతి గురించి మాట్లాడను మళ్ళీ అని నానా తిట్లు తిట్టాడు. ఈ వీడియోలన్నీ చూసాం. సరే, అయినా కూడా ప్రజలు గుంటూరులో విజయవాడలో వైసీపీకి ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇక నేను మాట్లాడను అన్నాడు. ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు రాశారు రాధాకృష్ణ గారు లాంటి మేధావులు ఏమని, ఇక పట్టించుకోవటం నెక్స్ట్ ఇలా బుద్ధి లేదు, వీళ్ళ కోసం చంద్రబాబు స్వతంత్ర పోరాటం చేస్తాంటే వాళ్ళు అసలు ఓట్లు వేయట్లేదని. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వార్డుకి గెలవట్లేదు కదా, ఇప్పుడు వార్డుకి గెలిచే క్యాండిడేట్ లేడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు తెలంగాణలో. సేమ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పతన అవస్థ జరిగిందో ఆంధ్రాలో కూడా అతి దగ్గరలో ఉంటుంది. అది 24-29 అనేది తప్పితే వచ్చాయన జనసేన అన్నాడు. మేము అందరం అలయన్స్ పెట్టుకున్నాం, ఆయన పోటీ చేయకుండా పార్టీ పెట్టి ఉన్నాడు. మళ్ళీ తర్వాత కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టాడు, లోకేష్ని అమ్మనా బూతులు తిట్టాడు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఎన్నికల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఒక తనదని బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఏ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని మంగళగిరిలో మీటింగ్లు పెట్టి అమ్మనా బూతులు తిట్టి ఈ రాజధానికి అమ్మాయి రాజధాని, ఇది ఎట్ట అవుతుందో చూస్తాను, ఇది సామాజిక వర్గం రాజధాని అని ఎన్ని మాటలు అన్నాడు, ఎన్ని తిట్లు తిట్టాడో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మాకు తెలుసు. ఈరోజు ఆయన సడన్గా అవన్నీ తీసేసి యూటర్న్ తీసుకొని లేదు నేను అంట చేసేట చేస్తాను అన్నాడు. కాకపోతే ఆయన సినిమా యాక్టర్ కింద మేమందరం అభిమానిస్తాం, రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు.